ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి కంగారు పడి తొక్కేసుకోకర్లేదు. గట్టిగా అయితే నలుగురు ఎక్కుతారు, నలుగురు దిగుతారు అంతే. ఇండియాలో అయితే మనం డోర్ బయట నించుంటే జనమే లోపలికి తోసుకుంటూ తీసుకెళ్లిపోతారు. ఇక్కడ అలాంటి ఫెసిలిటీ ఇంకా లేదు. అయినా సందడి వేర్లండి. ఎందుకోనండి, నూజివీడు స్టేషన్ నుంచి ట్రైన్ కదిలిన ఫీలింగ్ వచ్చింది, హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిన ఫీలింగ్. నెక్స్ట్ స్టేషన్ రాజమండ్రి అని చెప్తే ఎంత బాగుంటుందో కదా. ఒకసారైనా పొరపాటును చెప్తే బాగుండు. రాజమండ్రి పేరు విన 7 నెలలు అయిపోయింది. ట్రైన్లో జనాన్ని పలకరించొద్దామని బయలుదేరా. 2 అంతస్తుల ట్రైన్ ఇది, పైకి వెళ్తున్నాము. డ్రైవరు కండక్టరు తప్ప ఇంకెవ్వరూ కనిపించట్లేదు కదా. అలా మన కిటికీ దగ్గరకు వచ్చాము. మీకు అనిపించింది కదా అమెరికా జనాభా తక్కువ అని విన్నాం, కానీ మరీ ఇంత తక్కువ అని. చూసారా చూసారా, తాటి చెట్టంత మనిషిని పెట్టుకుని పట్టించుకోకుండా పోతున్నారు. మీకు తెలుసా అండి, ఇప్పుడు మనం వెళ్లే చోట ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, అందుకే ఆ ఊరి పేరు ఎడిసన్ అని పెట్టేశారు. పదండి, ఎడిసన్ని పలకరించొద్దాం.